హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ స్పెషల్ క్విక్ అండ్ ఈజీ టేస్టీ అరటికాయ బజ్జీ చాలా చాలా బాగుంటుందండి ఈ బజ్జీ అనేది సో వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ నేను ఇక్కడ ఒక అరటికాయని తీసుకున్నాను దాన్ని ముచ్చికలు తీసేసి సన్నగా చెక్కు తీయండి చెక్కు తీసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాలి కండ కనపడేలా మొత్తం తీసేయకూడదండి అస్సలు ఇదిగో ఇలా తీసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇలా తీసేసుకోండి మొత్తం చాలా లైట్గా తీసుకుంటే మనకి బజ్జీలు అనేవి టేస్టీగా వస్తాయి ఇక్కడ మనం కడిగి తీసుకున్న అరటికాయని స్లైసెస్గా కట్ చేసుకుందాం ఈ స్లైసెస్గా కట్ చేసుకోవడం అనేది చిన్నగా కట్ చేసుకోవచ్చు అండి పెద్దగా కట్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ నేనైతే ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల బజ్జీ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది సో మొత్తం ఇలా కట్ చేసుకోండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ని సాల్ట్ వాటర్లో వేసి ఇలా ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్ శనగపిండి ఒక హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ రుచికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇక్కడ దీనిలో కాచిన ఆయిల్ వేసుకోండి ఇది అస్సలు మర్చిపోకండి దీనివల్ల బజ్జీలకి టేస్ట్ అనేది బాగా వస్తుంది సో ఇలా మిక్స్ చేసేసుకోండి మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదండి అలా అని తిక్గా కూడా కలుపుకోకూడదు ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని రెడీ చేసేసుకోండి దీనిలో కొంచెం వాము యాడ్ చేసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న స్లైసెస్ని పిండిలో టిప్ చేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి హైలో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోవద్దండి సిమ్లో పెట్టి చేసుకోండి త్వరగా కుక్ అయిపోతాయి అని చెప్పి హైలో పెట్టి చేసుకోకూడదు సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోండి అప్పుడే బజ్జీలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్లో మనకి అట్టికాయ బజ్జీలు అనేవి రెడీ అయిపోయినాయి అండి చూసారు కదా ఇప్పుడు ఇవి పేపర్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం ఫైనలీ బజ్జీలు అనేవి రెడీ అయిపోయినాయి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ బటన్